దేవుని వాక్యము అందరితో సమాధానమును కలిగి ఉండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు హెబ్రీయులకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము సహోదరి సహోదరులారా ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును భూమియు దానిమీదనున్న కృత్యములను కాలిపోవును ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని కొని పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియూ దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మనము పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారమై ఉండవలను భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరోనూ సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండుడి పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయిచ్చున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగో గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరెరుగుదురు కదా ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల ఎందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని అందు ఉంచబడి ఉన్నవి అని ప్రియులారా మనము పాపమునకు దాసులమై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారమై ఉంటిమి అప్పటి క్రియల వలన మనకేమి ఫలము కలిగెను వాటిని గురించి మనం ఇప్పుడు సిగ్గుపడుచున్నాము వాటి అంతము మరణమే ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులమైనందున పరిశుద్ధత కలుగుటయే మనకు ఫలము దాని అంతము నిత్యజీవము అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు మీలో ప్రతివాడును దేవుణ్ణి ఎరగని అన్యజనుల వలె కామాభిలాషియందు కాక పరిశుద్ధత ఎందునూ ఘనత ఎందున తన తన ఘటమును ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము ఈ విషయం దేవుడును అతిక్రమించి తన సహోదరునికి మోసము వలెను ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు అని ప్రీలారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను ఉందుమని ఎరుగుదుము ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి పరిశుద్ధులుగా ఉండుటకు నీవు మమ్మలను పిలిచావు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము నీ రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారమై ఉండుటకు సహాయము దయచేయమని ఏసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్